కూడా లేవు. 19th ఏప్రిల్ రోజు అలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం, గట్టిగా నమ్ముతున్నాం కూడా. ఎందుకంటే థ్రిల్లర్స్కి ఆల్వేస్ ఫ్యాన్ బేస్ అమేజింగ్గా ఉంటుంది. సో ఇది కూడా ఒక క్రైమ్ థ్రిల్లో ఒక ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో మన అందరినీ పలకరించడానికి తెప్ప సముద్రం 19th ఏప్రిల్న మనం ముందుకు వచ్చేస్తుంది అనమాట. ముందుగా శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్కి ఆల్ ద బెస్ట్ చెప్పేసేయాలి, ఎందుకంటే మంచి కంటెంట్ని ప్రోత్సహిస్తూ కొత్త డైరెక్టర్ని ఇండస్ట్రీకి ఇస్తూ కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని మనం ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. బేబీ వైష్ణవి ప్రజెంట్స్ శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అండ్ ఈ చిత్రం మనందరి ముందుకి తీసుకొస్తున్నారనమాట. అండ్ అలాగే సతీష్ గారు ఎక్కడున్నారు? ఏంటంటే మీరు ఓన్లీ సైడ్ నుంచి నడిపిస్తున్నారు, అలా ఎలా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు, ముందు రావాలి, కూర్చోవాల్సి వస్తుంది తప్పకుండా. సో మంజులా రవీందర్ రెడ్డి గారు ఎక్కడున్నారు? గౌడ్ గారు, మంజులా రవీందర్ గౌడ్ గారు, యా వారిని కూడా వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. యా ఎందుకంటే సినిమాకి డబ్బులు పెట్టి సినిమాని ముందుకు తీసుకొస్తుందా, మీరు ముందుకు రాకపోతే ఎలా చెప్పండి? ముందు వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి సంగీతాన్ని సమకూర్చింది పిఆర్. పిఆర్ ఎక్కడున్నారు? తను ఎప్పుడు పబ్లిక్ రిలేషన్స్లో ఉంటారు, అంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు అని చెప్తున్నాను. పిఆర్ అక్కడెక్కడో ఉంటే ఎలా పిఆర్? ఇప్పుడు మీరు ఇచ్చిన ట్యూన్స్ని మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఇంకాసేపట్లో. అండ్ నాకు అర్జున్ ముందు నుంచి తెలుసు, యాక్చువల్లీ తన ఫస్ట్ సినిమాకి కూడా నేను ప్రమోషన్స్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. తన ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నేనే చేయడం జరిగింది అనుకుంటా. ఆ తర్వాత సెన్సేషన్ అయిపోయిందనమాట అర్జున్. తన జర్నీ మనందరం చూడడం జరిగింది, బిగ్ బాస్ హౌస్లో మనందరం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ చిత్రంలో అర్జున్తో పాటు ఇప్పుడు కిషోరి కూడా తన పర్ఫార్మెన్స్ని కూడా చూసే అవకాశం మనకి ఇచ్చేస్తున్నారనమాట. ఇందాక నేను చెప్పినట్టు సస్పెన్స్, ఎన్నో యూటర్న్స్, ఎన్నో లాక్స్ అండ్ ఒక మంచి కథతో, ఒక మంచి కథనంతో మిమ్మల్ని అందరినీ కట్టిపడేయడానికి 19th ఏప్రిల్న తెప్ప సముద్రం మనందరి ముందుకి వచ్చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ చూసాం, దీని నుంచి వచ్చిన లిరికల్ వీడియో సాంగ్స్ కూడా చూడడం జరిగింది. ఇవాళ ఫర్ యూ లైక్ అంటే మీ అందరి కోసం వీడియో సాంగ్స్ ప్లే చేయబోతున్నాం అనమాట, మీడియా కోసం, ఇక్కడున్న వారందరి కోసం. మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఐ రిక్వెస్ట్ ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి మైక్ అటే ఇచ్చేయండి ఎమ్మెల్యే గారికి. పైడి రాకేష్ రెడ్డి గారి చేతుల మీదుగా అక్కడ నుంచే రాకేష్ రెడ్డి గారికి మైక్ ఇవ్వండి. మీరు అక్కడ నుంచే తెప్ప సముద్రం సాంగ్ లాంచ్ అంటే సాంగ్ ప్లే అవుతుంది సార్. తెప్ప సముద్రం సాంగ్ లాంచ్ ప్లే ది సాంగ్. ఇంకేమన్నా అనాలా? అంతే సార్, ప్రస్తుతానికి అంతే. ఇచ్చేవాడు ఎవ్వడో?
ఎలా అనిపించింది రాకేష్ రెడ్డి గారు? బాగా అనిపించింది కదా. సో ఇది లిరికల్ మనం విన్నాం, కానీ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ఈ వీడియో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆ వీడియోని కూడా చూడడం జరిగింది. అండ్ డెఫినెట్గా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ మంజుల రాఘవేందర్ గౌడ్ గారు అని అర్థమవుతూనే ఉంది. అండ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ గారు, మరొక డైరెక్టర్ మన తెలుగు చలనచిత్ర సీమతో తెప్ప సముద్రం ద్వారా అడుగు పెడుతున్నారని అర్థమవుతుంది. అఫ్కోర్స్ అర్జున్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాము, బుల్లి తెర మీద చేసుకున్నాం, కాకపోతే వెండి తెర మీద అంత బాగా సెలబ్రేట్ చేసుకోలేదు ఇంకా. బట్ ఈ సినిమా అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. దీంతో ఆల్రెడీ సక్సెస్ మొదలైపోయింది ఇంటి నుంచి, ఆ ఇంటి నుంచి. సో ఈ సినిమా ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి ఇంటి నుంచి 19 ఏప్రిల్ ఈ చిత్రాన్ని చూసి అందరినీ మీరు బ్లెస్ చేయాలి సక్సెస్తో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇంకొక పాటని లాంచ్ చేయవలసిందిగా, అండ్ ఫస్ట్ మైక్ ఐ రిక్వెస్ట్ చింతల రామచంద్రారెడ్డి గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం, ఎక్స్ఎంఎల్ఏ. సో ఐ రిక్వెస్ట్ మైక్ తీసుకెళ్ళి చింతల రామచంద్రారెడ్డి గారికి ఇవ్వండి. తెప్ప సముద్రం రెండో పాట లాంచ్. లాంచ్ థ్యాంక్ యూ సార్. కెన్ వీ హ్యావ్ సాంగ్? చిల్లో నడిపించారా
సౌండ్ నిజంగా చాలా సౌండ్ చేస్తుంది. టూ కూడా సర్వియా టూ కూడా యాక్చువల్లీ తన తను మంచి బ్రేక్ఫాస్ట్ డెఫినెట్గా మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ అంటే ఇంకా మనకి చూడలేదన్నమాట వాళ్ళని సెలబ్రేట్ చేసుకోలేదు. వాళ్ళందరూ ఈ చిత్రం ద్వారా మనందరికీ మరొకసారి వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఈ రేంజ్లో 100% దాని మీద వర్క్ చేసి మనందరికీ అందించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా టీజర్ని సెలబ్రేట్ చేసుకున్నాం, పాటని సెలబ్రేట్ చేసుకున్నాం, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చూసేద్దాం. సో ఆ ట్రైలర్ని లాంచ్ చేయాల్సిందిగా ఐ రిక్వెస్ట్ తల్లో ఆచార్య గారిని కోరుకుంటున్నాము. సో ఆయన ఎక్స్ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు. సో తెప్ప సముద్రం ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఈ పవిత్రమైన గ్రంథం మీద ఒట్టేస్తే ఎవరైనా నిజమే చెప్పాలి. 2006లో చిట్టి మిస్సింగ్, 2012 వీణ మిస్సింగ్, 2018 లల్లి మిస్సింగ్, ఇప్పుడు అంజలి మిస్సింగ్. చూస్తుంటే అమ్మాయిల మిస్సింగ్ కేసులో నీకు లింకుందనిపిస్తుంది. ఎంక్వైరీ చేస్తున్న ఎస్ఐ మీరే కదా? విజయ్ అని పిల్లల్ని స్కూల్స్ తీసుకెళ్తుంటారు సార్. ఈ కోణం నుంచి ఇన్వెస్టిగేట్ చేయాలి. చెప్పండి, నైలాని బుజ్జమ్మని కిడ్నాప్ చేసింది మీరే కదా? ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళే కిడ్నాప్ చేస్తూ ఉంటారు. ఈ మంచితనం వెనకాల వేరే ముసుకుందని అందరూ అంటున్నారు. చేశాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. క్రైమ్స్ కి ఏ స్టేట్ సంబంధం లేదు, మెంటాలిటీ మ్యాటర్స్. వన్స్ మో ఈ పవిత్రమైన గ్రంథం మీద ఒట్టేస్తే ఎవరైనా నిజమే చెప్పాలి. 2006లో చిట్టి మిస్సింగ్, 2012 వీణ మిస్సింగ్, 2018 లల్లి మిస్సింగ్, ఇప్పుడు అంజలి మిస్సింగ్. చూస్తుంటే అమ్మాయిల మిస్సింగ్ కేసులో నీకు లింక్ ఉందనిపిస్తుంది. పిల్లల మిస్సింగ్ కేసును ఎంక్వైరీ చేస్తున్న ఎస్ఐ మీరే కదా? విజయ్ అని పిల్లల్ని స్కూల్స్ తీసుకెళ్తుంటారు సార్. కేసులు ఈ కోణం నుంచి ఇన్వెస్టిగేట్ చేయాలి. చెప్పండి, నైలాని బుజ్జమ్మని కిడ్నాప్ చేసింది మీరే కదా? ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళే కిడ్నాప్ చేస్తూ ఉంటారు. ఈ మంచితనం వెనకాల వేరే ముసుకుందని అందరూ అంటున్నారు.
50 ఏళ్ల వ్యక్తి చేశాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. క్రైమ్స్ కి ఏ స్టేట్ సంబంధం లేదు. మెంటాలిటీ మ్యాటర్స్. తెప్ప సముద్రం అప్పుడు మన ముందుకు వచ్చేస్తుంది మనందరినీ పలకరించడానికి. అండ్ అలాగే ఇప్పటి వరకు తెప్ప సముద్రం ఇచ్చిన కంటెంట్ ని మనం చూసాము, కానీ తెప్ప సముద్రం టీమ్ కి ఒక స్పెషల్ వీడియో అంటున్నారు. మరి ఆ వీడియో ఏంటో మనం చూసేద్దాం. సో ప్లే ద వీడియో. స్పెషల్ వీడియో. క్యూట్. సో పిల్లల చేతుల మీదుగా అలా బ్లెస్సింగ్స్ అందాయని చెప్పాలి. అందుకే కదా పిల్లలు దేవుడితో సమానం అంటూ ఉంటారు. అలా వాళ్ళ ఆకలిని తీర్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా అందుకున్నారు. సో తెప్ప సముద్రం ప్రమోషన్స్ని ఇలా సాయికృష్ణ గారు, డైరెక్టర్ గారి ఫ్రెండ్, ఇలా ప్లాన్ చేయడం జరిగింది. సో ఎస్, ఇంకొంచెం సేపు, ఒక 5 నిమిషాలు నేను కాస్త పక్కకి వెళ్తాను, అప్పుడు బ్యానర్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ మనం కార్యక్రమంలోకి వద్దాము. సో ప్రొడ్యూసర్ గారు హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్నారు, అది చాలా బాగా అనిపిస్తుంది. మంజుల రాఘవేంద్ర గౌడ్ గారు లైక్ ఇలానే శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ ఇంచులుగా ఇలా ఎదుగుతూ ఉండాలి, ఎన్నో మంచి సక్సెస్ఫుల్ సినిమాలు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అఫ్కోర్స్ సతీష్ గారు క్యాప్టెన్ కుల్లా అనిపిస్తున్నారు నాకైతే. ఆయన ప్రశాంతంగా వచ్చి వీళ్ళు వస్తున్నారండి, ఇది కంటెంట్ అండి, అంతే అండి అని వెళ్ళిపోయారు ఆయన పక్కకి. సో హ్యాపీగా సూపర్ సక్సెస్ఫుల్గా దీన్ని హ్యాండిల్ చేశారని అనిపించింది. ఇంకా పిఆర్ సౌండ్ మనం విన్నాం ఆల్రెడీ, మూత మోగిపోతుందన్నమాట. అండ్ ఈ చిత్రంలో అర్జున్, కిషోరితో పాటు రవిశంకర్ గారు మనకు కనిపిస్తున్నారు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో సూపర్ సెన్సేషన్గా, సూపర్గా సినిమాలతో దూసుకెళ్తున్న చైతన్య రావు కూడా ఈ చిత్రంలో మనకు కనిపించడం జరుగుతుంది, పోలీస్ కాప్ రోల్లో.
ఓకే కానీ ఇంకా ఇక్కడ ఓకే అవ్వలేదు ఇవాళ బాగుంది ప్రసాద్ ల్యాబ్స్ కళకళ ఆడుతూ ఉంది అసలు మూవీ టీము ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయోభిలాషులు స్నేహితులు అందరి సమక్షంలో జరుగుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది తెప్ప సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక నిమిషం ఆగమన్నారా రమ్మన్నారు అరే మెన్షన్ చెయ్యాలా మీడియాతో సహా మీడియా లేకుండా అసలు ప్రోగ్రామ్ని యాంకర్ లేకుండా ప్రోగ్రామ్ని ఊహించగలుగుతామని చెప్పండి అందుకనే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎస్ ఇప్పుడే జాయిన్ అయిన వారందరికీ కూడా మరొకసారి తెప్ప సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము మరి ఆలస్యం చేయకుండా మనం గెస్టులందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం దానికంటే ముందు బేబీ వైష్ణవి ప్రెజెంట్ శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సో నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ గారి నిర్మాణంలో సతీష్ గారి దర్శకత్వంలో పిఆర్ గారి సంగీత సారథ్యంలో మనందరికీ సుపరిచితమైన మనందరం ప్రేమించిన అర్జున్ అంబటి అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తున్న కిషోరి అండ్ రవిశంకర్ గారు చైతన్యరావు ఇలా ఎంతోమంది మంచి యాక్టర్స్తో మనందరినీ అలరించడానికి 19th April మన ముందుకు వచ్చేస్తుంది అనమాట తెప్ప సముద్రం సో దీనికి సంబంధించిన కంటెంట్ మీకు నచ్చేస్తే డెఫినెట్గా 19th April సేవ్ ద డేట్ బ్లాక్ ద డేట్ అండ్ థియేటర్కి వెళ్ళండి అండ్ సూపర్ సక్సెస్ని అందించండి ఆలస్యం చేయకుండా మనం టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ రాఘవేందర్ గౌడ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము మంజుల రాఘవేందర్ గౌడ్ గారిని కూడా జాయిన్ అవ్వసిందిగా సతీ సమేతంగా వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాము శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ మీరు రావట్లేదు ఇద్దరిని కలిపి పిలిచాను నేను వచ్చే అతిథుల్ని మీరు బొక్కేతో స్వాగతించండి సో మరి ఆలస్యం చేయకుండా తెప్ప సముద్రం అన్న చిత్రంతో తెలుగు చలనచిత్రసీమలోకి రియల్ ఇన్సిడెంట్స్తో డెఫినెట్గా అంటే సినిమా కథలు వస్తూ ఉంటాయి ఊహాత్మక చిత్రాలు చాలా వస్తూ ఉంటాయి సో మనం ఆలోచించి రాసేవి కొన్ని వస్తాయి కానీ రియల్ ఇన్సిడెంట్స్ ద్వారా ఇన్స్పైర్ అయి తీసే కొన్ని చిత్రాలు వస్తూ ఉంటాయి మిస్సింగ్ కేసెస్ మనం న్యూస్ పేపర్స్లో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం న్యూస్లో బట్ అది కదిలించిందేమో హృదయాన్ని సో అలా ఆ కథని తీసుకొస్తున్నారు తెప్ప సముద్రంగా మలచి మన ముందుకి సో డైరెక్టర్ సతీష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ సో సతీష్ రాపోలు గారు మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము అండ్ ఆలస్యం చేయకుండా సో మంచి సౌండ్తో అండ్ డెఫినెట్గా ఏదో అంటారు కదా ఊపున్న సౌండ్ అంటాం కదా అలా అలాంటి సౌండ్తో మన ముందుకు వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ అలాగే డిఓపీ శేఖర్ గారిని విద్యాసంగా స్వాగతిస్తున్నాము సో మంచి ఫోటోగ్రఫీ చూడడం జరిగింది మనం చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉన్నాయి లొకేషన్స్ అండ్ ఆయన ఫ్రేమింగ్స్ కూడా ఎడిటర్ సాయిబాబు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము ఐ రిక్వెస్ట్ ఎడిటర్ సాయిబాబు గారు ఇక్కడ ఉంటే వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఆర్ట్ డైరెక్టర్ పవన్ అండ్ సతీష్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే ఈ చిత్రంలో మళ్ళీ ఒకసారి మనందరి ముందుకి వస్తున్న యాక్టర్ చైతన్య గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము ఐ రిక్వెస్ట్ చైతన్య గారు ఆన్ టు స్టేజ్ ప్లీజ్ అండ్ ఫైట్స్ అందించిన శేఖర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ శేఖర్ గారిని విత్ మనస్గా స్వాగతం పలుకుతున్నాము శేఖర్ అని రాశాను ఓకే మీ పేరుని నేను ఇప్పుడే నామకరణం కొత్తగా చేశాను శంకర్ గారిని విత్ మనస్గా స్వాగతం పలుకుతున్నాము అండ్ రామ్ మాస్టర్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ కొరియోగ్రాఫర్ లిరిక్స్ అందించిన పూర్ణాచారి గారిని బాలాజీ గారిని వారి ఇక్కడ ఉంటే వారిని కూడా విత్ మనస్గా స్వాగతం పలుకుతున్నాము సో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించడం జరుగుతుందన్నమాట కిషోరి ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్ వారిని విద్యాసంగా స్వాగతం పలుకుతున్నాము సో తన ఎమోషన్స్ రియల్ అని అర్థమైంది సో అందరూ ప్రేమించడం మొదలుపెట్టేశారు అప్పటి నుంచి అనమాట మంచిగా ఈ చిత్రంతో హీరోగా మనందరినీ పలకరిస్తున్న అర్జున్ అంబటి ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్ హీస్ వెరీ వెరీ గుడ్ యాక్టర్ ఐ నో హిమ్ సో మరి ఇవాళ సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారిని ముందుగా మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము సో పైడి రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము నెక్స్ట్ ఎక్స్ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము ఓకే తల్లోజు ఆచార్య గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య గారిని విద్యాసంగా స్వాగతం పలుకుతున్నాము
అలాగే మహేంద్రనాథ్ గారిని విధునాస్కర్ స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్స్ ఎబరి వరలక్ష్మి శరత్ కుమార్ గారి సినిమా ముందు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్. యా వెంకట్ గారిని విధునాస్కర్ స్వాగతిస్తున్నాము. నందకిషోర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బాల కామేశ్వరి గారిని విధునాస్కర్ స్వాగతం పలుకుతున్నాము. యజ్ఞశ్రీ అండ్ టీమ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మణిశరణ్ గారిని విధునాస్కర్ స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఒక ఫోటో ఆప్ కోసం డైరెక్టర్ గారిని మధ్యలోకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. యా ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో హీరోయిన్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి. యా థ్యాంక్ యూ. ఛానల్స్ కోసం ఒక్కసారి అయిపోయిందా ఛానల్స్ ప్లానింగ్ అందరికీ? ఓకేనా? ఓకే, సూపర్. అండ్ ముందుగా బాల కామేశ్వరి గారికి మైక్ ఇద్దామని నేను ఫిక్స్ అయిపోయాను, లేట్గా పిలిచాం కాబట్టి. లేదు, మీ నుంచి మొదలు పెడదామండి. ఓకే, ఆవిడ లేటర్ అన్నప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రండి, ఇంకేం చేయలేం, మీరు ఒక పాట పాడి మొదలు పెట్టండి. మమ్మల్ని ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, మా మిత్రులకి, మీడియా మిత్రులకి, అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న చిత్రం అని చెప్పలేము, మంచి చిత్రం అని చెప్తాను. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. మ్యూజిక్ అన్నీ కెమెరా, యాక్టింగ్ అన్నీ చాలా బాగా వచ్చాయి. మీ అందరూ చూసి మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. చాలా షార్ట్ అండ్ స్వీట్, హ్యాపీగా ప్రశాంతంగా మైక్ ఇచ్చేసారు వెనక్కి నాకు. సో ఇప్పుడు ఆచార్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. తెప్ప సముద్రం చిత్ర నిర్మాణానికి నిర్మాతగా, అదేవిధంగా దర్శకత్వం, హీరో హీరోయిన్లుగా అనేక రూపాలలో పనిచేసినటువంటి పూర్తిగా సహకరించినటువంటి టీంకు నేను స్పెషల్గా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా మొదలు నేను ప్రివ్యూకి వచ్చి చూసినప్పుడు, అంటే సినిమాలో చాలా చూసి చాలా అనుభవంతో ఉన్నాం, కానీ ఈ పిక్చర్ సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా డైరెక్టరు సమాజంలో జరుగుతున్నటువంటి
ఏదైతే నిజాలని నిర్భయంగా తెర మీదకి ఎక్కియడం జరిగింది. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చిన్న చిన్న బాలికల పట్ల జరుగుతున్నటువంటి దారుణాలు ప్రభుత్వాలు సరైన విధంగా వాటిపైన స్పందన తగ్గుతున్నందుకు ఈ పిక్చర్ సమాజానికి వ్యవస్థకే ఒక ప్రశ్నలాగా మిగిలిపోయేటువంటి తిప్పసముద్రం. నేను బీసీ కమిషన్గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ హాజీపూర్ ఇన్సిడెంట్ ఆ విలేజ్లో జరిగినటువంటి సంఘటన ఇది. నాకు అట్లా అనిపించింది. నేను దాని మీద ఢిల్లీకి వెళ్ళి ఎంక్వైరీకి వచ్చినప్పుడు అక్కడ ఎస్పీ గారు మొత్తం కలెక్టరు అందరినీ పిలిచి ఏదైతే ఈ సినిమాలో ప్రత్యక్షంగా ఆ స్టోరీ ఉందో కళ్ళకు కట్టినట్టు చిన్న చిన్న పాపలను చంపేయడం ఆ బావిలో పూడ్చేయడం ఆ తర్వాత ఈ చిత్ర ఏదైతే దానికి ఎండ్ ఆఫ్ చాలా చూడాల్సినటువంటి థ్రిల్లింగ్ అది. సమాజంలో ఎవరు కూడా అంత సాహసం చేయరు. ఆ తల్లిదండ్రులు ఆ రకమైనటువంటి మంచి కథని తీసుకోవడం యథార్థ సంఘటనలని కళ్ళ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసిండు దర్శకుడు. మా దానికి ఏదైతే నేను నిజంగా సినిమాకు రియల్ హీరోకు చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. అదే అంటున్నాడు మా రాకేష్ అన్న ఈ దీనికి రావడం ఆయన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక టైగర్ ఎమ్మెల్యేగా ఆర్మూర్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొంది ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఇలా ప్రజాసేవలో తమ యొక్క పాత్రని నిర్వర్తించడానికి వచ్చి ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలిచి ఇవాళ ఈ చిత్రం ఏదైతే తెప్ప సముద్రం పేరు కొద్దిగా ఒకసారి వింటే కొద్దిగా అదేదో డౌట్ వస్తుంది కానీ వినంగా వింటే దానికి ఒక స్టోరీ ఈ యొక్క జరిగిన సంఘటన చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు చాలా బాగుంది. నేను ప్రేక్షకులందరినీ ఇలాంటి సినిమాలని మనం నిన్నమన్న చాలా చిన్న చిన్న సినిమాలని ఆదరించారు ప్రజలందరూ అట్లనే తెప్ప సముద్రాన్ని కూడా ఆదరించాలి. ఇలాంటి కొత్త కొత్త డైరెక్టర్స్లో ఉన్నటువంటి ఆలోచనని మనం పుష్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నేను యథార్థ సంఘటన జరిగినటువంటి ఎంక్వైరీలో చేసి చూసినటువంటిది ఇలా తెర మీద చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రత్యేకంగా మంజులా రాఘవేందర్ గారికి ఈ టీం మొత్తం టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఇంకా భవిష్యత్తులో చాలా చాలా మంచి సినిమాలు చేసి వీళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. ఈరోజు ఈ సాయంత్రం తెప్ప సముద్రం సినిమాకు సాంగ్స్ లాంచింగ్కు ముఖ్య అతిథిగా పిలిచిన నన్ను ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరో హీరోయిన్స్ మిగతా సినిమాలో ఉన్న తారాగణం ఈ సినిమా సమావేశాలకు నేను మొన్న ఫస్ట్ టైం వచ్చాను. ఏదేమో సినిమా రజాకర్ చాలామంది నేను అక్కడ మాట్లాడిన తర్వాత సుమారు కోటి మంది వ్యూస్ చూశారట నా బిడ్స్. అంటే నేను మాట్లాడింది సినిమా గురించి కాదు, మీరంటే సినిమాలు యాక్టర్లు అక్కడ చూసిన ఆవేదనతో మాట్లాడాను తప్ప ఆవేదనలోంచి వచ్చిన ఆవేశం. ఇప్పుడు నేను కూడా మీలాగా సరదాగా మాట్లాడతాను, నేను నవ్వుతాను, అందరూ అనుకుంటున్నారు రాకేష్ రెడ్డి అంటే ఈ రకంగా ఉందండి. ఈ పిక్చర్ ఫిల్ అంటే నాకు చాలా ఒక రకమైన గౌరవం, ఎందుకంటే
ప్రపంచంలో నేను అందరికన్నా ఇష్టపడేవాళ్ళు సైంటిస్టులు. సైంటిస్టుల తర్వాత క్రియేటర్స్. క్రియేటర్స్ నిరంతరం కొత్త రకం. సైంటిస్టులేమో నిరంతరం ప్రపంచంలో మనిషి సౌకర్యంగా బతకడం ఎలాగా, ఫ్లైట్ స్పీడ్ కావచ్చు, వెహికల్ స్పీడ్ కావచ్చు, ఫోన్ అప్డేట్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ప్రపంచంలో ఎవ్రీ మూమెంటాలు కొత్త రకంగా ఆలోచిస్తారు. వాళ్ళ తర్వాత ఈ సినిమా ఫీల్డ్ క్రియేటర్స్ అంటే సృష్టికర్తలు. కాబట్టి నిరంతరం వాళ్ళ ఆలోచనలు, సమాజంలో రావాల్సిన మార్పులు. ఈ మూవీ ఇప్పుడు చూశాను, ఏదో అమ్మాయిల్ని కిడ్నాప్ చేయటం. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక మూవీ చూశాను, అన్నగారు చెప్పినట్లు మహానది అనుకుంటాను, కమల్ హాసన్ మూవీ ఉంటుంది ఒకటి. చిన్న కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు, కమల్ హాసన్ వెతికి వెతికి చివరికి కలకత్తా రెడ్ లైట్ ఏరియాలో ఉంటుంది కూతురు, చిన్న కూతురు 14 సంవత్సరాలు ఆ కూతురు. ఆ టైం అంటే ఒక కూతురు సుమారు 13 లక్షల మంది తప్పిపోయింది మన దగ్గర. ఇప్పుడు ఇది ఎవరు దృష్టి సారించని సబ్జెక్ట్, ఎవరికి పుట్టిన బిడ్డనా, ఎవరి బిడ్డనా, కానీ ఎవరికో ఒకరికైతే పుట్టింది ఆ బిడ్డ. ఎవరో ఒకరు కిడ్నాప్ చేశాడు, ఎక్కడో ప్రపంచంలో ఉన్న ఏదో ఒక రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తున్నారు, లేదు వాళ్ళ శరీరంలో ఉన్న పార్ట్స్ అమ్మేస్తున్నారు. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ చూజ్ చేసుకున్న ఈ దర్శక నిర్మాతలకు ఇది, ఎందుకంటే ఎంతోమంది కనువిప్పు కావాలి. ప్రభుత్వాలకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న సిస్టమ్స్కు. తన పిల్లలు తప్పిపోతేనే సమాజంలో తప్పిపోయినట్లు కాకుండా ఎవరి పిల్లలు తప్పిపోయినా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు దానికి స్పందించి ఆ పిల్లల్ని మళ్ళీ వెతికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రభుత్వ ఏజెన్సీల మీద ఉంటుంది. ముఖ్యంగా దీనికి రావటం ముఖ్య కారణం కూడా రాఘవేందర్. ఇలాంటి మధ్యతరగతి చూడండి, ఆ మధ్యతరగతి వాళ్ళ మంచి కోరుకునే మనుషులు ఎలా ఉంటారు. స్పెషల్ ఫేట్ల హీరోలు లేరు, కోట్ల కొద్ది రెమ్యునరేషన్ తీసుకుంటే హీరోయిన్లు లేరు, స్పెషల్ చార్టెడ్ ఫేట్ కొనుక్కున్న హీరోలు లేరు. అంటే వాళ్ళకి జరుగుతుంది, వేల కోట్ల ఆస్తులు సంపాదించారు సార్ తప్పలేదు, కానీ వీళ్ళు మధ్యతరగతి ఆశలు చూడండి. ఎంత యువతరం ఉపాధి, ఒక్క పిక్చర్ ఇట్ట అయితే వేలాది మందికి ఉపాధి, లక్షలాది మందికి ఊపిరి. ఎందుకంటే కళలు కంటారు మళ్ళీ. తెప్ప సముద్రం ఇట్టయిందంటే కృష్ణానగర్లో ఉన్న రైటర్కు మళ్ళీ పెన్ను ముందుకెళ్తుంది. లేకపోతే ఆ బాబు వచ్చిండు, ఈ బాబు వచ్చిండు, ఆ బాబులు వస్తే మేము రాము. మాకు మా బాబులు రావాలి, మధ్యతరగతి బాబులు రావాలి, ఈ కష్టపడే బాబులు రావాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పిక్చర్ ఎందుకు ఆడాలి, దాని ఉద్దేశం మీడియా మిత్రులు కూడా నేను దయచేసి ప్రత్యేకంగా చెప్తున్నా, రాయండి మూవీ. దట్ ఈస్ సినిమా స్టోరీ, అది పక్కన పెట్టండి. సినిమా స్టోరీ చెప్పాం దాని గురించి. ఈ కళలు, ఈ మెదళ్ళు పనిచేయాలి. చిన్న చిన్న కుటుంబాలు, చితికిపోయిన కుటుంబాలు, ఆ బాబు ఈ బాబుకి ఏం కాదు. లేదంటే స్పెషల్ ఫీల్డ్ మీద స్విట్జర్లాండ్ పోతారు, లేకపోతే ఏమి మామూలు వాళ్ళకి ఏముండదు. కానీ వీళ్ళు బతకాలి, పిక్చర్ ఫీల్డ్ బతకాలి. ఇట్లా వేలాది మంది మళ్ళీ ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, అందరు జూనియర్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ జీవనోపాధి. కాబట్టి మాలాంటి వాళ్ళ గురించి ఆ కళ్ళు ఎంత ఎదురు చూస్తున్నాయి చూడు. ఎవరు మంజుల మీరా, మంజుల రాఘవేంద్ర కావచ్చు, రాఘవేంద్ర కావచ్చు, అంటే ఇట్లాంటి వాళ్ళు మంచి కోరుకుంటారు. అలా కళ్ళల్లో ఒక రకంగా మావాడు పిక్చర్ తీశాడు, మావాళ్ళు పిక్చర్ తీశారు. వాళ్ళకి 50 నుంచి అలా తండ్రులు తాతలు తీస్తూనే ఉన్నారు వాళ్ళకి, ఆ బాబులకు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా, మీ కళలు, మీ గళాలు ఇట్లాంటి కష్టపడే వాళ్ళకు, క్రియేటర్స్కు కొత్త ఊపిరి పోయాలి. ఈ సమాజం కూడా, దయచేసి ప్రేక్షకులు కూడా ఆలోచించాలి, ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. నేనేది సినిమా బాగుంటుంది, ఇప్పుడే యాంకర్ గారు అన్నారు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన ఎలా ఉంది సార్ అని.
చెప్తే బాగుంది, నాకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది. అంటే ఇప్పుడు మేము కొన్నిసార్లు చేయరాదు, ఇప్పుడు ముందే 20 ఏళ్ళ ముందే మేము కూడా చేసేవాళ్ళం బాగానే. కాబట్టి ఏంటంటే పిక్చర్ కూడా చాలా బాగుంది, కథ కథనం కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఈ హీరో హీరోయిన్స్ యాక్టింగ్ కావచ్చు, చాలా బాగుంది. ముఖ్యంగా నేను చెప్పినది అయితే అర్థం చేసుకోండి, మిగతా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పడానికి ఈ మూవీ ఆడియో లాంచ్కి రావడానికి మా అన్న కూడా కారణం. పోరాట వీరుడు, పోరాట వీరుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, చివరికి అందుకుంటుండు కింద పడుతుండు, అందుకుండు కింద పడుతుండు. ఎట్లయితే పిక్చర్ ఫీల్డ్లో ఎట్టుండదు మా అన్న. అంటే నేను సుమారు 200 కిలోమీటర్ల నుంచి వచ్చాను పిలవగానే, ఇంక 28 మీటింగులు ఉన్నాయి. అంటే స్ఫూర్తి మాకు, పోరాటానికి స్ఫూర్తి. జీవితం జీవితం అంటేనే పోరాటం. మీ పిక్చర్ ఫీల్డ్ కావచ్చు, రాజకీయ ఫీల్డ్ కావచ్చు, బిజినెస్ ఫీల్డ్ కావచ్చు, ఆ పోరాట స్ఫూర్తిని మీరు కూడా తీసుకొని ఇంక ఇంత ఏ రంగాలకు చెందిన వాళ్ళు వచ్చినా అందరు కూడా ఈ స్ఫూర్తి, ఈ కష్టపడి వాళ్ళని ప్రోత్సహించాలని ఇక్కడున్న ఈ వేదిక ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ, ఈ తెప్ప సముద్రం అనే ఒక మంచి మూవీని మీ అందరూ మంచి మనసుతో, ఒక మంచి హృదయంతో ఈ మూవీని చూసి ఆశీర్వదించి ఒక కోట్లాది కోట్ల, అంటే మళ్ళీ మళ్ళీ ఒక 3-4 మూవీస్ తీయడానికి రాఘవేందర్ గారికి ప్రోత్సాహం ఇవ్వాలని. రెండోది, దీంతోపాటు లక్షలాది మంది యువకులకు, లక్షలాది మంది స్ఫూర్తి క్రియేటర్స్కు స్ఫూర్తి నింపాలా, వాళ్ళ కళలకు ప్రాణం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం టీం వైపు నుంచి. అండ్ అలాగే యాక్టర్స్ నుంచి ఇక్కడికి వచ్చేసిన యోగి గారిని, జనార్దన్ గారిని వేదికరాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద లిరిసిస్ట్ పూర్ణాచారి గారిని ఐ రిక్వెస్ట్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మహేందర్నాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ శబరి అన్న చిత్రం మన ముందు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్. అలాగే శ్రీనివాస్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇక్కడికి వచ్చిన వారి అందరికీ ధన్యవాదాలండి. తెప్ప సముద్రం ఒక మంచి సోషల్ పాయింట్ మీద తీసిన సినిమా, నాకు డైరెక్టర్ గారు సతీష్ గారు అలాగే ప్రొడ్యూసర్ గారు పరిచయం, సో ఇక్కడికి రావడం జరిగింది. ఈ మూవీ పాయింట్ తెలుసు, ఎట్లా తీశారో తెలుసు, మంచిగా తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ఆడాలి బాగా, ఇలా ఆడితే 10 సినిమాలు మళ్ళీ ఆ నిర్మాత నుంచి మళ్ళీ వస్తాయి, అలాగే దర్శకుడి నుంచి అలాంటి సినిమాలు ఇంకా వస్తాయి. సో అందరూ చూడండి, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ 19. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. థ్యాంక్ యూ మహేంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆచార్య గారికి అండ్ రాకేష్ శెట్టి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మేము చాలామంది మాట్లాడాలి కాబట్టి అంతసేపు మీ సమయాన్ని మేము తీసుకోలేము కాబట్టి, అండ్ వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ. అండ్ ఎస్, మరి ఒకసారి మీరు క్లాప్స్తో వారిని థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రాజకీయ నాయకుల సమయం అంటేనే చాలా విలువైంది, అలాంటిది ఆ సమయాన్ని తీసి ఇక్కడ సినిమాని బ్లెస్ చేయడానికి విచ్చేశారు. థ్యాంక్ యూ రాకేష్ శెట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇప్పుడు లిరిసిస్ట్ పూర్ణాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పెద్దలు ఆచార్య గారికి, రాకేష్ రెడ్డి గారికి మా టీం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజున తెప్ప సముద్రం ప్రీ ఈవెంట్ అండ్ ట్రైలర్ లాంచ్కి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాను. ఈ చిత్ర దర్శకులు సతీష్ గారు నాకు గత 15 సంవత్సరాలు అవుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుండి ఫ్రెండ్. ఒక నీటి చుక్క లాంటి ఆలోచన ఈ రోజున ఒక సముద్రంలాగా మారిందనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఆయన అందుకే తెప్ప సముద్రం అని ముందే ఆలోచించి పెట్టినట్టున్నారు టైటిల్. ఈ సినిమా ప్రయాణంలో నాది ఒక చిన్న రవ్వంత భాగమే, ఒక పాట రాశాను ఇందులో. యాడున్నాడో యాడున్నాడో అని మంగ్లీ గారు పాడారు పాట, దానికి రోహిత్ పిఆర్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందజేశారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సినిమా అంటే కేవలం కళ కాదు, అది జీవనోపాధి అని కూడా గుర్తించుకుందాం మనం అందరం కూడా. ఖచ్చితంగా ఇది కూడా ఒక జీవనోపాధి మా అందరికీ, ఎందరికో ఇది. సో ఇలాంటి చిన్న సినిమాలు మీ అందరూ ఆదరిస్తే మేము ఇంకా పెద్ద స్థాయిలో ఉంటాం, ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఇలాంటి టీమ్స్ అంటే నమ్మకం మాకు కలిగిస్తే ఇంకా ఇలా ఎంతో ఒక గొప్ప సక్సెస్ అందివ్వగలుగుతామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ చిత్రంలో నటించినటువంటి హీరో హీరోయిన్స్ అర్జున్ అంబటి గారికి, చైతన్య గారికి అండ్
మా కిషోరి సారీ కొరమీనులో మనం కలిసి చేసాము ఇంతకు కొరమీనులో అన్ని పాటలు నేనే రాశాను. ఆవిడ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. హోప్ ఈ సినిమాలో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాను. అర్జున్ గారు యాస్టీస్గా మీ గురించి అందరు తెలిసిందే. అండ్ చైతన్యరావు గారికి, మా చిత్ర ప్రొడ్యూసర్ మంజులా రాఘవేందర్ గారికి మనస్ఫూర్తిగా మరీ ఒకసారి అభినందనలు తెలుపుకుంటూ, గొప్ప సక్సెస్ అయ్యి మీరు డబ్బులు సంపాదించి మళ్ళీ పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. విచ్చేసిన అతులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూర్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఎడిటర్ సాయిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హనుమాన్ మామూలు సక్సెస్ కాదు, హనుమాన్ లాంటి సూపర్ సక్సెస్ఫుల్ బ్లాక్ బాస్టర్ చిత్రానికి ఎడిటర్ ఆయన. సో ఈ చిత్రానికి కూడా ఎడిటర్గా వ్యవహరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నాకు జాంబీరెడ్డి, హనుమాన్ లాంటి సినిమాలకి ఎడిటింగ్ అవకాశం ఇచ్చిన నా దర్శకుడు, నా దేవుడు ప్రశాంత్ వర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా మీడియా మిత్రులందరికీ, చిన్న సినిమాని ఎంతవరకు తీసుకెళ్ళగలరో మీ స్థాయి ఏంటో మా సినిమాతోనే మ్యాక్సిమం ప్రూవ్ చేసేసారు. మీరు అంత సపోర్ట్ ఇచ్చారు, ఈ సినిమాకి కూడా అంత సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని విజయం వైపు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ. ఇక మా దర్శకుడు సతీష్ గారు అసలు 24 గంటలు ఆఫీస్లో తప్ప ఇంకా ఆయన్నింటికి ఎప్పుడు పోయాడు కూడా తెలిసేది కాదు, అంతలా కష్టపడ్డాడు. మా ప్రొడ్యూసర్ గారు అసలు ఎక్కడి నుంచి తెచ్చాడు కానీ అసలు డబ్బులు ఏ విషయంలో కూడా అసలు ఎంత పెడదామన్నా సరే అసలు ఆయన బడ్జెట్ ఎంత అనుకున్నారు, ఈ చిన్న సినిమానే పెద్ద సినిమా అనుకుంటా అసలు ప్రతి రూపాయి చాలా బాగా ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడి చేశారు. మరి ఆయనకు డబ్బులు ఎలా వస్తాయి అని కూడా ఆయన ఆలోచించుకోలేదు పాపం. దేవుడు ఆయనకి ఆయన పెట్టిన ప్రతి రూపాయి ఇప్పించేస్తే చాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా మంచి సినిమా అయితే చేస్తాం, అందరూ ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మా అర్జున్ గారి గురించి మేము ఇంకా చెప్పాల్సిన పని లేదు. పెర్ఫార్మెన్స్ తరగతి తీశారు, డ్యాన్సులు హీరోయిన్ గారు బాగా చాలా బాగా చేశారు. మా శేఖర్ ఫోటోగ్రఫీ ఎదరగొట్టేశారు. మా పిఆర్ చాలా బాగా చేసాం, అందరం కష్టపడి చేసాం. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది టెక్నీషియన్స్ తీసుకున్న రికమెండేషన్స్లోనే ఉంటుందేమో కానీ అసలు ఆ కష్టపడే కష్టంలో మాత్రం ఎక్కడ చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఒకటే కష్టపడతాం, ఒకటేలాగా చేయాలి. సినిమా ఎప్పుడు చూసినప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా కనబడదు, సినిమా సినిమాలాగే ఉంటుంది. కాబట్టి మా కష్టంలో ఎక్కడ లోపం లేకుండా చేసాం మేము. ఆదరించాల్సింది ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకని అడగరా మైక్లో చెప్పండి. నా జీవితంలోనే మొదటిసారి ఎడిటర్ ఇంత మాట్లాడటం చూశాను. నేను ఎప్పుడూ ఎడిట్ చేసిన స్పీచెస్ఏ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సాయిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే మంచి మంచి సినిమాలకి పనిచేస్తూ ఇలానే మంచి మంచి స్పీచ్లు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు డిఓపి శేఖర్ గారిని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు ఒక్కటి తడబడినా మేము 1 మోర్ అడుగుతాం, మీరు అడుగుతారు కాలానే. సో ఇన్ని కెమెరాలు మీకోసం చూసారు, మాట్లాడండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. 1 మోర్ అండి, మైక్ కొంచెం పైకి పెట్టాలి. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. డెఫినెట్ థ్యాంక్స్ కూడా చెప్పాలి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సతీష్ అన్నకి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ అండి. ఈ సినిమా 19th రిలీజ్ అవుతుంది. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది. సో అందరు థియేటర్లు చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ అండి. దేవుడా, మళ్ళీ ఏమన్నా ఎక్కువ మాట్లాడితే 1 మోర్లు ఏమన్నా అవుతాయేమో అని ఆయన అలా కుదించి మాట్లాడారు. అండ్ కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్ని ముందుకొచ్చి, మీ జాకెట్ బాగుంది, అట్లీస్ట్ కెమెరాలో పడాలి కదా రండి. మిమ్మల్ని ఇప్పుడు స్టెప్ వేయమని అడగట్లేదు మేము, అయితే స్టెప్ వేద్దాం. మరి పాట ప్లే వేనా? మీరు అలా ఇమీడియట్గా మేము రెడీగా ఉంటాం పాట ప్లే చేయడానికి. యా గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ సో మచ్ హీరో గారికి, ఎందుకంటే నన్ను ఈ సినిమాకి రెఫర్ చేసి నా టాలెంట్ని గుర్తించి నేను ఒక డీలో నా పర్ఫార్మెన్స్ చూసి. సో నాకు ఇక్కడ డైరెక్టర్ సతీష్ గారికి అలాగే ప్రొడ్యూసర్ సార్కి పరిచయం చేసి నాకు ఈ ఛాన్స్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా ఇదే మంత్ 19th రిలీజ్ అవుతుంది, అందరూ వచ్చి థియేటర్లో వచ్చి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మీరు మైక్ తీసుకెళ్ళి ఫైట్ మాస్టర్ శంకర్ గారికి ఇస్తే, పాటలు పాడేవాళ్ళని పాట పాడమని అడుగుతాము, డ్యాన్స్ చేసేవాళ్ళని కానీ ఫైట్ చేసేవాళ్ళని అడగము. అనవసరంగా మీరు ఒక పంచ్ కొట్టారనుకోండి, ముక్కో ఏదో పగులుతుంది. ఎందుకు వచ్చింది మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా మిత్రులకు, పెద్దలు అందరికీ ధన్యవాదాలండి. ఈ సినిమా చాలా బాగొచ్చింది. సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసరు రవీంద్ర సార్కు థ్యాంక్ యూ సో మచ్, అండ్ డైరెక్టర్ సతీష్ గారు,
సతీష్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇందులో వర్క్ చేసిన డిఓపి శేఖర్ సార్ బాగా వర్క్ చేశారు. అండ్ ఈ సినిమాలో ఫైట్లు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా 19th రిలీజ్ ఉంది, అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇందులో ఫైట్స్లో నాతో పాటు వర్క్ చేసిన మా ఫైటర్స్ అందరికీ, టీమ్ మెంబర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో ఫైట్స్ తక్కువ టైంలో కూడా బాగా వర్క్ చేసిన అర్జున్ సార్ థ్యాంక్ యూ సో మచ్. రెయిన్ ఫైట్లో చాలా కష్టపడి అక్కడే ఉండి మాకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య సార్ ఒక ఫైట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు కూడా ఒక థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ యోగి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. అందరికి నమస్కారం అండి. విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే వేదికను కలిగించినటువంటి నా తోటి కళాకారులకు అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర అన్న అండ్ సతీష్ అన్న, ఇద్దరు కలిసి నాకు సేమ్ బూస్ట్ ఇచ్చి ఈ క్యారెక్టర్ ఇచ్చారు, మంచి పేమెంట్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 19th ఇది థియేటర్లో రిలీజ్ అవుతుంది, ప్లీజ్ డు వాచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుంది, అన్నిటికంటే బాగుంది, మంచి పేమెంట్ కూడా ఇచ్చారు, బాగుంది, గుడ్ వన్. అండ్ చైతన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పాత్రికేయుల మిత్రులకి, ఈ సభకు ఇచ్చేసిన పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ. నేను ఈ సినిమాలో ఒక పెక్యులర్ క్యారెక్టర్ చేశాను, నెగిటివ్ క్యారెక్టర్. అది సినిమాలో నన్ను అసలు గుర్తుపట్టరు, ఇప్పుడు చూసిన వాళ్ళు సినిమాలో గుర్తుపట్టలేరు, బాగా చూస్తే మాత్రం గుర్తుపడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ. ఎన్నో సినిమాలు చేశాను నేను, ఈ సినిమా నాకు కొంచెం స్పెషల్, కొంచెం కాదు నా జీవితంలోనే స్పెషల్ క్యారెక్టర్ చేశాను. ఎందుకంటే దీంట్లో నా కూతురే హీరోయిన్. నాకు ఈ విషయం ఎవరు చెప్పలేదు ఏంటి అసలు? నా కూతురే హీరోయిన్, ఇదివరకు కొరమీన్ సినిమా చేసింది, ఇప్పుడు ఈ సినిమా చేస్తుంది, రెండు మూడు సినిమాలు ఇంకా ఆఫర్లో ఉన్నాయి. బట్ నా కూతురుతో షేర్, స్క్రీన్ షేర్ చేసుకోవడము, ఇట్ ఈస్ ఎ రియలీ గాడ్స్ గివెన్ బూన్. ఆ అవకాశం నాకు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఇచ్చారు. కిషోరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను మామూలుగా ఉన్నాను పక్కన, భయ్యా ఈ క్యారెక్టర్ మీరే చేయండి భయ్యా అంటే, ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. నేను క్యారెక్టర్ అడగలేదు యాక్చువల్గా, వాళ్ళే నాకు ఇచ్చారు. సో విచిత్రం ఏంటంటే, నాకు విలన్కి హీరోయిన్కి యూజువల్గా సన్నివేశాలు ఉంటాయి, ఈ సినిమాలో సన్నివేశాలు ఉండవు. కావాలని పెట్టలేదంట. 19th రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే, అన్ని థ్రిల్లర్స్లా కాదు ఇది, సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఈ సినిమాలో. ఖచ్చితంగా మీరు థియేటర్లో చూసి ఈ మ్యూజిక్ని, ఆ విజువల్స్ని మీరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, మా శేఖర్ భయ్య బాగా చేశాడు. అండ్ మ్యూజిక్ పిఆర్ గారు అదరగొట్టారు. అండ్ సతీష్ గారు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇంకో విషయం ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా కంప్లీట్గా మేము పోచంపల్లిలో చేశాము. ఏది ఆర్టిస్ట్ ఏది కావాలన్నా ప్రొడ్యూసర్ గారు మాకు సమకూర్చి మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు, మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా 19th రోజున రిలీజ్ అవుతుంది, మీరందరూ థియేటర్లో చూసి మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా పుత్రోత్సాహం అంటారు, ఇది పుత్రిని ఉత్సాహం మీకు ఇప్పుడు, అంతే కదా. సో థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మరి శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్స్లో సో మంజుల రాఘవేందర్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతే అంటారా? ఓకే, అక్కడ వెంటనే అసలు కాదు, ఆల్ ద బెస్ట్ అని చెప్పండి ఒక నిమిషం మీరు అలా ఆయనకి. నాకు ఎందుకంటే మైక్ ఇమీడియట్గా ఇమ్మన్నారు, అందుకని ఆల్ ద బెస్ట్ అని చెప్పిస్తాను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అని తెప్ప సముద్రం టీంకు అందరికీ అదనమాట, ఇంకా అలా ఆశీస్సులు అందినట్టే. సో ఇప్పుడు రాఘవేందర్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఇక్కడ మిడిల్లోకి ఇటండి. అందరికీ తెప్ప సముద్రం ప్రీ ఈవెంట్ ట్రైలర్ లాంచ్కు విచ్చేసిన టెక్నీషియన్స్కు,
మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ తెప్ప సముద్రం సినిమాని ఎంతో కష్టపడి డైరెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హీరో కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క మదర్ క్యారెక్టర్ చేసిన బాల కమిషనర్ కానీ యోగీస్ అన్న కానీ ప్రతి ఒక్కరు నాకు ఇక్కడ నంద కిషోర్ సార్ కానీ ప్రతి ఒక్కరు శేఖర్ డిఓపి ప్రతి ఒక్కరు ఈ ఈ సినిమా అసలు ముందుకు రావడానికి నేను కొత్తగా వచ్చిన అనే భావన కూడా వాళ్ళ లోపల లేకుండా ముఖ్యంగా నేను నన్ను సినిమా వాల్యూ గురించి ఆలోచించి ఒక ప్రొడ్యూసర్కి కొత్త వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలని ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు నాకు సహకరించి వారు కూడా సినిమా ఎట్లా ముందుకు తీసుకోవాలన్న పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తరఫున మరియు బేబీ వైష్ణవ్ ప్రజెంటేషన్ మా శ్రీమణి ఎంటర్టైన్మెంట్ తొలి చిత్రం ఈ మూవీ ఇక్కడ తెప్ప సముద్రం ద్వారా మేము పరిచయం సతీష్ రాపోల్ దర్శకత్వంతో మేము అసలు జర్నీ ఎలా జరిగిందంటే యాక్చువల్గా మనకి ఇక్కడ చైతన్య గారు మాకు ఆల్రెడీ పరిచయం మాకు ఒక సందర్భంలో ఆ పరిచయం ద్వారానే యాక్చువల్గా నా ఇంటికి ఇట్లా కొద్దిగా నీవు సతీష్ గారు ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు ఇద్దరు మీరు రావాలి ఇట్లా కలిసి భోజనం చేద్దామని సందర్భంగా పిలిచి ఆ భోజనం ద్వారానే ఇవాళ ఈ సినిమా తెప్ప సముద్రం ఒక్క ఇంతమంది ఆర్టిస్టుల మధ్యన ఇక్కడ మేము పబ్లిక్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అదేవిధంగా మా తెప్ప సముద్రం మూవీ ఈవెంట్కు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఇక్కడికి మేము పిలిచిన వెంబడే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లో ఆచార్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభ ఈ ప్రీవెంట్ వేదిక ద్వారా మేము తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఒక సినిమాలు అంటే తెలుసు అందరికీ, మేము కూడా చిన్న సినిమానే లేవలు ఎక్కడ తగ్గించకుండా ప్రొడక్షన్ వాల్యూని మాత్రం యాక్టర్స్ కూడా ఇక్కడ నటించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఓ టైంకు వాళ్ళకి అటు ఇటు ఏమున్నా అని కూడా మాకు సహకరించి సినిమా ముందుకు పోయిందంటే వాళ్ళందరి సహకారంతోనే నేను ఇలా సినిమా ముందుకు తీసుకుపోగలిగిన. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలని కూడా డైరెక్టర్ మొత్తం రాత్రి పగలు ఒక డైరెక్టరే కాబట్టి డైరెక్టర్ టీం కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నికల్స్ వారందరూ కూడా ప్రతి ఒక్క నా తరపున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక సినిమా తయారు కావాలంటే వాస్తవానికి కూడా ఎంతో టైం పడుతుంది, పెద్దవాళ్ళకు కొంచెం ఈజీ ఉంటుండొచ్చేమో కానీ పెద్ద చిన్న అనే తేడా లేకుండా మన నటించిన నటి నటుమణులకు అందరికీ తగ్గట్టుగానే నేను ఈ సినిమాని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అంటే ఈ సహకారం డైరెక్టర్ గారు కూడా ఎంతో కష్టపడి ఇప్పటికి కూడా రాత్రి కూడా ఆఫీసులోనే ఉండుకుంటూ, ఎందుకంటే ఒక కుటుంబం భార్య పిల్లలందరినీ కూడా ఇప్పుడు ఈవెంట్కు ఉంటుంది వాళ్ళందరికీ దూరంగా ఉండుకుంటూ ప్రతి ఒక్కరు ఈ సినిమా అంటే అందరికీ చూసే వాళ్ళకి ఈజీ. నేను కూడా ఈ సినిమా చాలా ఈజీగా చూసేసిన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎమ్మెల్యే కూడా చిరంజీవి గారి కంటే చాలా పిచ్చి పవన్ కళ్యాణ్ చాలా అభిమాని నేను, అభిమానంతోనే ఇలా ఈ సినిమాకి వచ్చినామంటే ఆ సినిమా చూస్తూ సినిమా చేసిన కష్టాలు ఎంతో తెలుసుకొని ప్రతి ఒక్క టీంకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సినిమా తరఫున. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఆటుపోట్లు ఉంటాయనే తెలుసు, ఆర్టిస్ట్లకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే చిన్న కెమెరామెన్కి వెళ్ళి పనిచేసే వాళ్ళ కింద పనిచేసే అసిస్టెంట్లకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇక ప్రతి ఒక్కళ్ళ కష్టాలు అయితే మనం ముందలుండి చూసినందుకు ప్రత్యేకంగా వాళ్ళ మాకు కష్టపడి పనిచేసి వాళ్ళ చెమట ఓడిచిన వాళ్ళ అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై. ముఖ్యంగా ఇందుట్లో మాకు పిలవగానే రవిశంకర్ గారు మాకు సహకరించి మా టీమును మొత్తం ముందుకు తీసుకుపోయి సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రవిశంకర్ గారు ఏంటంటే వాళ్ళ కొడుకుని అక్కడ ఆయన డైరెక్టర్ ఆయననే కన్నడంలో డైరెక్టర్ చేస్తున్నాడు కాబట్టి మాకు రాలేకపోయినాడు, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా 19 తారీఖు ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగానే మా డైరెక్టర్ గారు ఈ సినిమాని నిర్మించిండు, ఆయనకు తగ్గట్టుగానే నేను కూడా ఎక్కడికి వెనకాడకుండా ఈ సినిమా తీసినాం, ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదో యాడ్లో చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు, అలా కష్టపడిన డబ్బులు పెట్టారు కాబట్టి డెఫినెట్గా దానికి వడ్డీతో సహా రావాలి 19th అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మరిన్ని సక్సెస్ఫుల్ చిత్రాలు మమ్మల్ని పలకరించాలని కోరుకున్నాం. అండ్ నా రిక్వెస్ట్ బాలకామేశ్వరి గారిని ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. లేదు, మీరు అక్కడికే వెళ్ళాలి, లేకపోతే మీతో పాటు నేను వస్తూ ఉంటా కెమెరాలో, అది ప్రాబ్లం. సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరు ఆర్టిస్ట్కి కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇప్పుడు చైతన్య గారి అమ్మాయి, ఈ చిత్రంలో మంచి పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తున్న అమ్మాయి, బ్యూటిఫుల్ హీరోయిన్ కిషోరి విల్ స్పీక్ నౌ.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఈవెంట్కి వచ్చిన చీఫ్ గెస్ట్స్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సినిమా ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ, ఎందుకంటే నేను ఈ సినిమా నా ఫస్ట్ సినిమా టెక్నికలీ. సో ఇంకొకటి, ఐ రియలీ థ్యాంక్ రాఘవేందర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ రోల్. నేను జస్టిస్ చేసిన అని అనుకుంటున్నా. అండ్ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు ట్రైలర్లో చూసినట్టయితే విజువల్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి, మూవీలో విజువల్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ద మూవీ పిఆర్ గారు, రోహిత్ గారు, మీరు ట్రైలర్లో చూసిన బీజిఎం ఒక లెవెల్ అయితే మీరు మూవీలో చూసిన బీజిఎం ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో యూ విల్ డెఫినెట్లీ లవ్ ద బీజిఎం ఇన్ ద ఫిల్మ్. అండ్ రామ్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్ నాకు డ్యాన్స్ నేర్పించి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ, సతీష్ గారు అక్కడ ఉన్నారు బట్ ఎవ్రీబడీ పేరు పేరున హ్యాస్ వర్క్డ్ సో వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సెట్స్ మీద ఉన్న ప్రతిరోజు ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ అవుటింగ్. ఎవ్రీబడీ చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా ఎఫర్ట్స్ పెట్టి సినిమా తీసాము. అండ్ నేను ఎవరైనా మర్చిపోతుంటే ఐఎమ్ రియలీ సారీ, పూర్ణాచారి గారు అండ్ ఎవ్రీబడీ ఇన్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్. వీ హ్యావ్ పుట్ సో మెనీ ఎఫర్ట్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ 19th రోజు ఈ ఫిల్మ్ వస్తుంది. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ దట్ యూ విల్ లవ్ ద ఫిల్మ్ అండ్ ప్లీజ్ 19th రోజు ఈ ఫిల్మ్ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మాటల్లో అడిగారు కదా, డెఫినెట్గా వాళ్ళు చూస్తారు కాదనట్లేదు, కాకపోతే మీలో ఉన్న సింగర్ బయటకు వచ్చి పాటతో అడిగితే కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడే నాకు వచ్చిన తాజా వార్త, మీరు సింగర్ కూడా అని చెప్పి యాక్టర్తో పాటు ఈ సినిమాలో పాడారు కూడా అని. సో మరి ఇంకెందుకు ఆలస్యం, దో లైనే హోజాయ్. పిఆర్ గారు మీరు ట్యూన్సా ఏమైనా ఇస్తున్నారా? అలాంటిది ఏం లేదు, డైరెక్ట్ మీరు స్టార్ట్ చేసి అయితే. ఓకే, ఈ సినిమా పాటనే పాడతాను నేను. మంగ్లీ గారు పాడిన పాట మరీ అంత పాడలేను బట్ ట్రై చేసి. పర్లేదండి. యా రామ సక్కని సీతమ్మ తోడు యాడున్నాడో 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 నాకు నచ్చే నావాడు ఎవ్వడో యాడున్నాడో 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 యాడున్నాడో. థ్యాంక్ యూ సూపర్. కిషోరికి యా అడగకుండానే క్లాప్స్తో వాళ్ళు సూపర్గా వెల్కమ్ చేశారు మీ పాటను కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు పాడడానికి కాదు కాదు, మాట్లాడడానికి డైరెక్టర్ సతీష్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ వేదికకు విచ్చేసిన పెద్దలు రామచంద్రారెడ్డి గారికి, రాకేష్ గారికి, ఆచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెప్ప సముద్రం విషయానికి వస్తే ఫస్ట్ నేను స్టోరీ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ గారికి కల్పించింది చైతన్య గారు ఒక ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, కల్పించమంటే అప్పుడు కల్పించారు. ఫస్ట్ సిట్టింగ్లోనే రాఘవేంద్ర అన్న ఈ స్టోరీ ఓకే చేయడం జరిగింది. తర్వాత ఒక 1 month తర్వాత స్టార్ట్ అయింది. తర్వాత అర్జున్ అన్నకు స్టోరీ చెప్పడం, చైతన్య గారికి స్టోరీ చెప్పడం, హీరోయిన్కి, వీళ్ళందరూ అలా ఒక 1 month అంతా జరిగిపోయింది. కానీ ఇదంతా ఒక 10 సంవత్సరాల క్రితంచి ప్రయత్నం చేస్తున్న ఒక సినిమా. ఒక 1 month ఈ సినిమా అంతా కళ్ళ ముందలు కనబడింది, వీళ్ళ టీం అంతా నా కళ్ళ ముందలు కనబడింది. ఈ చిత్రానికి అసలు ఫస్ట్ శ్రవణ్ డైలాగ్స్ అందించడం జరిగింది. తర్వాత శేఖర్ కూడా అద్భుతంగా డిఓపీ చేశాడు. మ్యూజిక్ పిఆర్ అద్భుతంగా సంగీతం అందించడం జరిగింది. థ్యాంక్ యూ బ్రో అందరికీ. అలాగే లిరిక్స్ పూర్ణాచారి, బాలాజీ గారు, పెంజల్ దాస్ గారు, వాళ్ళు ఈరోజు రాలేకపోయారు కానీ అందరూ ఒక టీం వర్క్ లాగా చేయడం జరిగింది. తెప్ప సముద్రం అనేది ఇది మన చిన్నపిల్లల పైన జరిగే అఘాయిత్యాలే కాకుండా ఇందులో కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేందో 19th April రోజు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. మీరు ఇది చిన్న సినిమా కాదండి, యాక్చువల్గా కంటెంట్ ఉన్న సినిమా. మీడియా ఎప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తుంది, జనాల్లోకి తీసుకెళ్తుంది.
ఈ సినిమాని ఖచ్చితంగా మీడియా వాళ్ళు స్పెషల్గా ఇది జనాలకు తీసుకెళ్ళేలాగా చేయాలని మీడియా వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒకటి పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు వచ్చే సినిమాలు మొత్తం ఏది థియేటర్లో జనాలు రావటం, కొన్ని సినిమాలకు వస్తున్నారు కొన్ని రావట్లేదండి. అంటే ఆ చిన్న సినిమానా ఏదా అని కొన్ని ఉండే కానీ థియేటర్కి అన్ని సినిమాలకు రావట్లేదు. కానీ ఈ సినిమాకు మాత్రం మీడియా ద్వారా ఖచ్చితంగా మాకు సపోర్ట్ కావాలి. థియేటర్లకు వచ్చే విధంగా చేయాలని ఖచ్చితంగా ఇది మీకు కూర్చోబెడుతుంది సినిమా మాత్రం అని కోరుకుంటున్నాను. ముందు నాకు అవకాశం ఇచ్చిన రాఘవేంద్ర అన్నకి అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తెప్ప సముద్రంతో సూపర్ సక్సెస్ అందుకోవాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, గట్టిగా నమ్ముతున్నాం. అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ సర్జు గారిని వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ సర్జు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్, ఇంకా ఆలస్యం చేయకుండా హీరోకి ఇచ్చేద్దాం మనం మైక్. అర్జున్ అంబటి విల్ స్పీక్ నౌ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే ఈవెంట్కి వచ్చిన పెద్దలకి, పిల్లలకి, అండ్ ఈ వేదికను అలంకరించిన గెస్ట్ అండ్ నాతోటి కళాకారులందరికీ నమస్కారం. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లేట్ అయినా సరే అందరూ సహకరించి చాలా బాగా మాకు సపోర్ట్ చేసి సినిమా పూర్తి చేసి రిలీజ్ దాకా తెచ్చారు. అండ్ ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్ గారు కానీ, కొరియోగ్రాఫర్ రామ్ దగ్గర నుంచి కానీ, ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారు, ప్రతి ఒక్కళ్ళు బడ్జెట్ తక్కువైనా సరే, మూవీది బడ్జెట్ కన్సర్న్స్ ఉన్నా సరే తెలిసి కూడా నిజంగా బాగా పనిచేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ కమింగ్ టు పిఆర్ మ్యూజిక్ డైరెక్టర్, చిన్న సినిమా అంటే బేసిక్గా బడ్జెట్ కన్సర్న్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ట్యూన్స్ ఏదో ఒకటి ఈ బడ్జెట్కి ఇది వస్తుందా అని తోసేస్తారు. కానీ థ్యాంక్ యూ రోహిత్, నిజంగా అలాంటి మంచి సాంగ్స్ ఇస్తావని నేను ఊహించలేదు, నువ్వు ఇలా కొడతావు నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నేను నమ్ముతున్నాను యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్, మమ్మల్ని మర్చిపోద్దప్పుడు. అండ్ అలాగే ప్రతి సినిమాకి ఇది జరుగుతుంది, చిన్న సినిమా అనగానే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు హీరో హీరోయిన్ దగ్గర నుంచి వచ్చామా, డబ్బులు తీసుకున్నామా, పనిచేసి వెళ్ళిపోయామా, ఇది కాదంటే మాకు నెక్స్ట్ సినిమా ఉంటుంది. కానీ ఒక సినిమా పూర్తి చేసి దాన్ని రిలీజ్ వరకు తెచ్చి ఆ రోజు నిజంగా టెన్షన్ పడి తడిసి మోపడయ్యేది ఎవరికంటే ప్రొడ్యూసర్ గారికిను డైరెక్టర్ గారికి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి అంత డబ్బులు పెట్టి ఆ రిటర్న్స్ వస్తాయా లేదా అని వాళ్ళు ఎంత వేదన పడుతుంటారో నిజంగా అది మాటల్లో చెప్పలేము. ఏదో సినిమా చూసి అంతసేపు బాగుందా లేదా ఏం బాగాలేదురా అని చెప్పి వెళ్ళిపోతాం, కానీ ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే మా ఫాదర్ అండ్ పెదనాన్న డిస్ట్రిబ్యూటర్స్ ఒకప్పుడు, ఆ డబ్బులు పోయినప్పుడు నిజంగా పైనుంచి కిందకు వచ్చేసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా తీయగలమా లేదా అనేది ఎంత బాధపడతారో నాకు తెలుసు. అండ్ డైరెక్టర్ సతీష్ గారు, సినిమా బాగాలేకపోతే హిట్టా ఫ్లాపా పక్కన పెడితే వీళ్ళకి తెలిసింది సినిమా సినిమా సినిమా. కృంగిపోకుండా అది హిట్ అయినా సక్సెస్ అయినా సరే దానికన్నా నెక్స్ట్ తప్పులు రియలైజ్ అయ్యి నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనే దాని మీద ఉంటారు. సో ఇలాంటి డైరెక్టర్స్కి నిజంగా ప్రోత్సాహం ఇచ్చి నిలబెట్టండి. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్కి కూడా ఎంకరేజ్ చేసి మొత్తం రాకపోయినా సరే అది సేల్ అయ్యేలాగా కొంచెం మీడియా వాళ్ళందరినీ సపోర్ట్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళకి, ఇలా మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు ఒకళ్ళు తెలిసిందే సినిమా అంతే, సినిమా ప్రపంచం, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా. అండ్ అలాగే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఫ్యూచర్లో మీకు పెద్ద పేరు వచ్చినా సరే ఇప్పుడైతే ఎలా ఉన్నారో బడ్జెట్ కన్సర్న్స్ పెట్టుకొని ఉన్నా వచ్చి ఎలాగైతే పనిచేస్తున్నారో సపోర్ట్ చేద్దాం వీళ్ళకి అని. మీరు ఇన్ ఫ్యూచర్ నిజంగా పెద్దవాళ్ళు అయినా సరే మీకు వీలుంటే కనుక ప్లీజ్ డూ సపోర్ట్ చిన్న సినిమాలకి.
మీకు అవకాశం ఉంటే తప్పకుండా చిన్న సినిమాలను బతికించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, ఎగ్జామ్ అయితే రాసేసాం, అది హిట్ ఆఫ్ లాఫా పాస్ ఆఫ్ అయ్యేలా అనేది 19th తెలుసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఈ మీట్ని సక్సెస్ చేసినందుకు. అండ్ ప్లీజ్ డూ వాచ్ తెప్ప సముద్రం ఆన్ 19th ఆఫ్ దిస్ మంత్. థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. సతీష్ అండ్ నవీన్, శివ, ఈశ్వర్. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, అభి అభి అండ్ థ్యాంక్ యూ బ్రో. నిజంగా ఇందులో కొంతమందికి నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనుభవం లేదు, అయినా ఈ సినిమా మ్యాక్సిమం 90% మేము పోచంపల్లి విలేజ్లో చేసాము. అక్కడ మాకు సపోర్ట్ చేసి నిజంగా సినిమాని సక్సెస్, సినిమాని ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ. అండ్ పోచంపల్లి ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు షూటింగ్ అప్పుడు ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగిపోవడానికి అక్కడ మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏడి అండ్ అలాగే అక్కడ మాకు ఎంతో హెల్ప్ చేసిన ఆనందనని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. అశోక్ అండ్ అశోక్ అశోక్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇంతమందిని పిలుస్తున్నాం అంటే చెప్పాను కదా బడ్జెట్ కన్సర్న్స్ వల్ల వీళ్ళందరూ తలా ఒక చేసి సినిమాను బతికించారు. సో ఇంతమందిని పిలుస్తున్నారంటే అనుకోద్ది స్టేజ్ మీదకి. అండ్ నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా లైఫ్లో ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నారు, ఇది ఆల్రెడీ చెప్పాను. గురువుగారు రండి, ఎక్కడికి వెళ్ళినా వేసుకొని తీసుకెళ్తున్నాను కాదు, కానీ నేను నిజంగా లో లెవెల్ ఉన్నప్పుడు నాకు నేనేం అడగకపోయినా నాకు మంచిగా హెల్ప్ చేశాడు, ఇది చాలాసార్లు చెప్పాను. అండ్ అలాగే నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను కాబట్టి రానన్నాడు యాక్చువల్లీ, కానీ నేనే బతిలెట్టి తీసుకొచ్చాను. సో నేనైతే ఎంత విజిబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను, అలాగే ఆయన కూడా మీడియాలో అంత విజిబుల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 19th సూపర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా మీకు బోలెడంత ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ కూడా, ఆల్ ద వెరీ బెస్ట్ తెప్ప సముద్రం టీమ్కి. సో 19th ఏప్రిల్ని మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం, సక్సెస్ సెలబ్రేషన్స్. అండ్ దానికంటే ముందు ఒక ఫోటో కోసం మూర్తి దగ్గర నుంచి నలుగురు కావాలంటున్నారు. ఆ నలుగురు ఎవరు పిలవాలా? హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నా. నా ఫోటోలు సపరేట్గా యా హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ యా ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. 19th ఏప్రిల్ సేవ్ ద డేట్, తెప్ప సముద్రం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తుంది. అండ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ వెన్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, శుభరాత్రి.